ఇక్కడైతే హైదరాబాద్ చింతలకుంట బిఫాలో మార్కెట్. నా పేరు రవికుమార్. హర్యానా బర్రెలు తెస్తాం, ఆంధ్ర బర్రెలు కూడా వస్తుంటాయి, గ్రేడ్ ముర్రా. హర్యానా అయితే క్వాలిటీ ఉంటాయి. ఇప్పుడు అయితే దీని దగ్గర ఆరు పాలు, 12 లీటర్ల పాలు ఉన్నాయి. సెకండ్ దాని దగ్గర కూడా ఆరు ఉన్నాయి. త్రీ నెంబర్కి కూడా ఇప్పుడు పది ఉన్నాయి. ఇవన్నీ ఈయన వారం 10 రోజులు ఇన్ని గేదెలు వచ్చేసి ఈ రేట్లు కూడా, ఇది 1:40 చెప్తున్నాం, అది 1:30 అట్లా, 1:20 బట్టి రేట్లు బట్టి ఒక 5 ఏళ్ళు 10 ఏళ్ళు డిఫరెన్స్ తేడాలో చూసి ఇస్తూ ఉంటాం. లోడ్కి 10 వస్తాయండి. 10 వస్తుంటాయి, వెళ్తుంటాయి, ఆవులు కూడా వస్తుంటాయి. అటు ఇటుగా 2 విధాలుగా 10-15 సార్లు బట్టి అలా కింద మీద లాక్కుంటా వస్తున్నాం. ఇచ్చే వాళ్ళకి ఖాతాలో ఉంటాయి, కొనుక్కునే వాళ్ళు కొత్త వాళ్ళు వస్తుంటారు, పాత వాళ్ళు వస్తుంటారు, అందరికి ఇస్తూ ఉంటాం. నమ్మకంతో తీసి, నమ్మకం లేకపోతే ఏ దందా నడదండి. నమ్మకమే మెయిన్ కావాల్సింది, ఆ నమ్మకమే. కొంతమంది ఆ మనుషులు నువ్వు నమ్మరు అంటున్నారు, కానీ నమ్మితేనే దాని విలువ ఏంటో తెలుస్తుంది. ఒక మనిషిని నమ్మపోతే, కొంతమంది నమ్మకం ఉండాలి. నమ్మకం ఉంటేనే మనం బిజినెస్ కూడా చేయగలం. ఆ నమ్మకం లేకపోతే మనం ఏది చేయలేం కదా. ఆ ఇవ్వకపోతే మీకు ఏదన్నా డెఫినెట్గా ఏదన్నా పాలు తేడా వచ్చినా, మీకు గుట్లమే వచ్చినా, రుమ్ముల్లో పాలు వచ్చినా, ఏ బర్రైనా మేము, మాకు రైతు ఎట్లా గ్యారెంటీ ఇచ్చాడో మేము కూడా అదే గ్యారెంటీ ఇస్తూ ఉంటాం. ఇప్పుడు అంతే తప్ప ఇందులో మోహం చేసి వాళ్ళకి డబ్బులు ఇచ్చేసరికి మనకేం సంబంధం లేదు అన్న పాయింట్ కాదు ఇది. ఇది ఎప్పుడు నిత్యం ఉండే మార్కెట్ కాబట్టి ఇట్లా 2 పూట్లో చూసుకుంటే నమ్మకుండా వాళ్ళు అయితే వెంటనే దారులు పట్టుకుని పిండే చూసుకుని అమౌంట్ ఇచ్చేసి ఎక్కించిపోతారు. కొన్ని కొత్త వాళ్ళు తెలియని వాళ్ళు అయితే 2 పూట్లు బాల్ చూసుకుని అమౌంట్ ఇచ్చి ఎక్కించుకెళ్తారు. ఆ పరిస్థితి ఏంటంటే దానికి ఫోన్ చేస్తారు, సో చెప్తాం ఒక 2-3 రోజులు చూడండి ఎట్లా ఉంది బర్రె, ఏ రకంగా ఉంది, తింటలేదా, ఇవన్నీ అడుగుతాం. లేదు అంత నా వల్ల కాదండి, బర్రెని మార్చుకోమంటే ఇక్కడికి రండి, ఇప్పుడు ఇక్కడ తీసుకుని వేరే దాన్ని తీసుకుని వెళ్తాం. ఇంకొప్పుడు అలాగే ఇప్పుడు బర్రెని వచ్చింది, సెకండ్ ఆతల బర్రె వెళ్ళిపోయింది, మళ్ళీ వాపస్ ఇచ్చాం. పాలు అంటే పచ్చేనకం, వాళ్ళు కంగారు పడుతున్నారు, పాలు తక్కువ ఇస్తున్నారు అవి అంటే తీసుకుంటారు రండి, అయితే వేరే దాన్ని తీసుకుంటే ఒక 5 ఏళ్ళు ఎక్స్ట్రా ఇచ్చారు. ఆ బర్రెని అదే దేని రేటు దానికి ఉంటుంది కదా, దాన్ని ఇచ్చి తోలుకెళ్ళారు. 10 లీటర్లు కానీ చూస్తాయి, 10 మినిమం 10 లేని మేము తేము. ఇప్పుడు రైతుకు కూడా 10 లీటర్లు లేని దానికి కిట్టుబడి అవ్వదు కదా. మేపు దానా రేట్లు ఎట్లా పెరిగినాయి అట్లా. మనం కూడా పాలు రేటు పెంచాం, లీటర్ 100 రూపాయలు అమ్ముతాం. ఇప్పుడు మీ కళ ముందే కూడా మీను కదా, అట్లా ఇక్కడికి వచ్చి చుట్టుపక్కల వచ్చి పట్టుకెళ్ళిపోతుంటారు పాలు కూడా. హర్యానా బర్రెలు ఆంధ్ర బర్రెలు కాదండి, బర్రె దగ్గర జలం ఉంటే ఏ బర్రెనా పిండిద్ది. మీకు అర్థమైందా? మరి ఇంతవరకు ఇవ్వాలంటే 2-3 సంవత్సరాలు బట్టి హర్యానా వచ్చింది, కానీ ఆంధ్ర బర్రెలు 10-20 సంవత్సరాలు మా తాతలు మా నాన్నల కానించి బర్రెలు పుట్టక పూర్వకాలంలో ఎంతంత బర్రెలు వచ్చి తోటలోకి 3 నెలలకి 100 లోళ్ళు దిగి. మరి ఇవ్వాలంటే హర్యానా వచ్చినాయి. గ్రేడ్ ముర్ర అంటే దోళ్ళలో హర్యానా నుంచి ఆ దోళ్ళు తయారయ్యి ఆంధ్రలో మేపుకుని తయారు చేసి మనకి ఇస్తూ ఉంటారు రైతులు, దాన్ని బట్టి ముర్ర వస్తుంది. ఆంధ్ర బర్రె వేరు, ఆంధ్ర బర్రె అంటే ఆంధ్ర పుట్టక వేరే ఉంటుంది, హర్యానా బర్రె పుట్టక వేరే ఉంటుంది, ఈ పుట్టక వస్తుంది. పాలు డిఫరెంట్, మన మేపునూ ఉంటుంది, బర్రె లెంతు కింద మాలుగు ఒక ఫీలింగ్ ఉంటుంది బర్రెకి కూడా, ఒక బాడీ లెక్వేషను, దాన్ని బట్టి ఆ ఒళ్ళు శరీరం మెత్తరంగా ఉందో లేదా అలాంటిది బాగా పిండిద్ది పాలు. ఎట్లా చేసుకోవాలంటే ఒళ్ళు పలసగా ఉందా లేదా, కొమ్ము తీరు సన్న కొమ్మ, బాడీకి అదే సన్ను కట్టి ఎట్లా ఉంది, పొదుగు అట్రాక్షన్ ఎట్లా ఉంది, లుపలుపలాడి ఇంత పొదుగు ఉన్నది పిండేది బాలు. సమానంగా కుండకట్టులా ఉన్నది, నీట్గా 4 రొమ్ములు ఒక తీరుగా పొదుగులా ఉన్నది పిండిద్ది పాలు. 2 ఈత కదా, ఫస్ట్ ఈత అయితే తక్కువ ఇస్తుంది, 2 ఈత 3 ఈత 4 ఈత 5 ఈతలు 6 ఈతల దాకా బాగా ఇస్తుంది. ఇంకా అక్కడి నుంచి మళ్ళీ ఏజ్ తగ్గుతూ ఉంటుంది. 6 ఈతలు దాటిన కానించి బర్రె ఏంటంటే ఒక లాట్ వేసిన నీసం ఒక ఎనర్జీ తగ్గుతూ ఉంటుంది. ఆ తగ్గుతుందో అప్పుడు తగ్గుద్ది, కానీ ఒక 5-6 ఈతలు మాత్రం కంటిన్యూస్గా 2 ఈత కానించి 5-6 ఈతలు కంటిన్యూస్గా చెప్పి ఇప్పుడు 2 ఈతలు ఎన్ని ఇచ్చిందో 3 ఈత 4 ఈత 5 ఈత దాకా బాగా ఇస్తుంది బర్రె 6 ఈత దాకా. లేదండి 100,000 లోపు అయితే బర్రె లేదండి ఇవాళ మార్కెట్లో. ఇక్కడే కాదు, ఎక్కడ ఏ దేశం ఆంధ్రలో అయినా ఉన్నాయి, హర్యానాలో ఉన్నాయి, 100,000 రూపాయల లోపు బర్రె లేదు ఇవాళ. 100,000 హర్యానాలో కూడా 140-150 కూడా ఉంది బర్రె. అక్కడి నుంచి ఇక్కడ రావాలంటే ట్రాన్స్పోర్ట్ 10 నెలలు ఖర్చు అవుతుంది. మనకు ఆంధ్రలో కూడా 120-130 దాకా ఉంది బర్రె. అక్కడి నుంచి ఇక్కడ రావాలంటే 5,000 ఖర్చు. దాన్ని బట్టి ముర్రది గ్రేడెడ్ ముర్రదాన్ని తెచ్చుకుంటే ఆంధ్ర వెళ్ళొచ్చు, హర్యానా వెళ్ళొచ్చు, కానీ మంచిదని క్వాలిటీదని తెచ్చుకుని పిండుకుని అమ్ముకోవచ్చు. 10-120 పెట్టుకోవాలి ఇప్పుడు ఈ కాలం బట్టి అయితే, 120-130 దాకా పెట్టుకోవాలి ఈ కాలం బట్టి అయితే. అదే ఓనాకాలం అయితే 100,000 రూపాయలకు దొరికేద్ది మరి పాలు. ఇప్పుడు ఎక్కువ సంబర్లోనూ తాగుతారు కదా జనం, దాని గురించి పాలు తక్కువ ఇస్తుంది పాలు. బర్రెలు పరులు మామూలుగా మేపుతుని బట్టి పరులు బాగానేస్తాయి పాలు. మార్కెట్లో ఈనిది ఎక్కువ తక్కువ ఉంటుంది బర్రె ఎండాకాలం, దాని గురించి పాలు తగ్గుతాయి ఇక్కడ. అంతే తప్ప బర్రెలో ఎనర్జీ తక్కువ అయిపో బర్రె ఎప్పుడు దాని చెప్పిన పాలు ఎప్పుడైనా ఇస్తుంది. 6 ఇవ్వచ్చు, 5 ఇవ్వచ్చు,
బర్రెని మేపుతుని బట్టి ఎక్కువ ఉంటాయి అంటే బర్రెలు ఎంత తక్కువ ఉంటాయి అట్లా. అదే వానాకాలం పొలో పొలమని బర్రెలు ఎంత ఉంటాయి అప్పుడు రేట్లు కూడా తక్కువ ఉంటాయి. ఇవి వచ్చి వారం అవుతున్నాయండి. ఒక ఐదు ఆవులు ఐదు మొత్తం వచ్చినాయి, ఒక ఐదు ఉన్నాయండి. ఇప్పుడు 10 వచ్చినాయి, 5 ఉన్నాయి. 5,40,000 చెప్తున్నామండి. దీని దగ్గర 6 ఉన్నాయి పాలు. ఏ దూడ మొగ దూడ ఇది ఇప్పుడు 5 ఉన్నాయి. ఈయన ఇవ్వాలి 5 రోజు. ఇది 135 చెప్తున్నాం. ఇది 2 పట్ట. ఇది 140 చెప్తున్నాం. ఈయన ఇవ్వాలి వారం అయింది ఆడదూడ. ఒక 5 గ్యాంటర్ ఇస్తాం కానీ ఒక 6 ఇవ్వచ్చు. కానీ ఒళ్ళు అరలుగా పచ్చి పేగులు గరేరు ముర్రా హర్యానాదే హర్యానా బ్రిడియే ఇవన్నీ. ఇది 2 పట్ట. ఇది 110 చెప్తున్నాం. ఇది దూడ చచ్చిపోయిందండి. ఈ దూడ చచ్చిపోయింది హర్యానాదే. ఇప్పుడు ఒక 5, 5.5 ఉన్నాయి పాలు. 160 చెప్తున్నాం హర్యానా. ఈ 5 ఈ 5 బర్రెలు హర్యానా అండి. ఇది ఇప్పుడు 6 ఉన్నాయి. జునిపాలు 6 పెట్టింది. ఇది 85,000 రేటు. ఇది 50 చెప్తున్నాం. ఇప్పుడు 4 ఉన్నాయి జునిపాలే మగదూడ. ఈయన ఇయ్యాలకు 4 రోజు. 4 రోజు. ఇది ఒంగోలు ఒరిజినల్ కాదు. అదే మామూలు క్రాసు ఇక్కడ గృహప్రవేశాలు కానీ దానం ఇస్తాను కానీ తీసుకుంటూ ఉంటారు ఈ ఆవులని. దానికోసం ఎవరో ఒకరు కొనుక్కుంటూ ఉంటారు. ఈయన వారం అవుతుంది. ఇది కపిలి. ఇది 2 లక్షలు చెప్తున్నాం అండి. ఎక్కడ చిన్న మచ్చకూడని ఎక్కడ చిన్న మచ్చకూడలేదు. ఒంగోలు కపిలి ఇది. ఎక్కడ చిన్న మచ్చకూడలేదు. దీనికి ఉంటాయి మీకు తక్కువ రేట్లలో చిన్న మచ్చలు కొన్ని రంగులేసి అన్నీ ఉంటాయి తక్కువ రేట్లకు వచ్చి. ఎక్కడ చిన్న మచ్చలేదు. 4 కానించి అన్ని నలిపాయి. 4 కూడా నలిపి ఉంటుంది. మరి ఒరిజినల్ కపిలి ఎవరు తీసుకొచ్చిన ఏ సిద్ధాంతం తీసుకొచ్చినా చూపించుకోండి. ఒరిజినల్ కపిలి ఇది. ఇది 2 లక్షలు అయితే ఇస్తామండి. తక్కువ అయితే అమ్మ ఇది ఏం లేదండి. ఇంకా టైం ఉందండి. 10-15 రోజులు టైం ఉంది. పాలు ఇంకా ఏం లేదు కదా. చూడి ఇప్పటికి 8 నెలల 15 రోజులు చూడి. ఇంకో 15 రోజులకు ఆవిగినేద్ది. బయటే కొండమండి దీన్ని. ఇది నా దొడ్లోది. ఇది ఒక 3 ఎకరాలు బట్టి ఎంత ఉన్నాయి. ఇప్పుడు ఇంకో మొగతో నెట్టింది ఒంగోలుతో ఉండే. అప్పుడు 150 దాకా అడిగారు ఇవ్వలేదు దీన్ని. అలా ఇంకా దొడ్లో ఉంది కదా మంచిది కపిలావు దొడ్లో ఉంటే మంచిది అని చెప్పి అలా మేపుతున్నాను దీన్ని. అట్లా కపిలావు అంటే ఇది ఇంకా నేరుగా ఇప్పుడు ఒంగోలు జాతి ఎలాగా ఒంగోలు కపిలిదే కాబట్టి ఇది బాగా ఇష్టపడతారు కపిలావు అంటే ఏటో కానీ దొడ్లో ఉంటే మంచిది దీని తేడా అని వచ్చని. దానికోసం మూత్రం మంచిది. మూత్రం కూడా రోజు ఇంత తీసుకుని జల్లుకుంటే చాలా మంచిది. ఇప్పుడు అమ్మేదంటే ఎవరన్నా వస్తే అయితే ఎత్తాం లేకపోతే అలా ఉంచుతాను. ఇంకా 3 ఎకరాలు బట్టి అమ్మలేదండి. ఇప్పుడు 3 ఎకరాలు నేనే కట్టించిన సొంతది. దూడలు అమ్మేస్తున్నాను ఇప్పుడు 3 దూడ. దీని దూడ మొన్న 30,000 ఇచ్చా. మామూలు ఒంగోలు దూడ. ఇప్పుడు ఒంగోలు కిత్తనెట్టింది మొన్న ఆడదే. కపిలు రాదండి. కపిలు అంటే శమను బట్టి దానికి లోపల దానికి తీయాలి తెలియాలి కాదు పుట్టించుకుని. మనం ఏం చేస్తుంది దానికి. ఇది పొంగునూరు అండి. ఇది 2 లక్షలు అయితే అమ్ముతాం. మొన్న 150 దాకా అడిగారు ఇవ్వలేదు. స్పెషల్ ఏంటంటే ఎంత 100% ఒరిజినల్ అండి. ఇష్టపడుతుంటారు ఇళ్ళల్లో పూమని పూజ చేసుకోవడానికి అలాంటి అందరికి పనిచేస్తుంది. ఇదే చేపించాలి. ఇదే బ్రీడ్ చేపిస్తే అదే తోడపడుతుంది. మళ్ళీ ఒరిజినల్ తోడపడుతుంది. ఇది ఒక ఆవుని కొన్నాను ఒంగోలు ఆవుని. దానికి పుట్టింది అప్పటి నుంచి గుచ్చుకున్నాను దీన్ని. పొంగునూరు మంచిదని ఆ ఒంగోలు ఒంగోలు దానికి పుట్టింది క్రాసే కదా. పొంగునూరు చేపించే ఒరిజినల్ పొంగునూరు మేము చేపిస్తే దీనికి పుట్టింది. ఇది చెమ్మని చేపిస్తే పుట్టింది. లక్షణాలకు అడిగారండి ఆల్రెడీ. చిన్నప్పుడు పుట్టినప్పుడు అడిగారు. కాకినాడ నుంచి డాక్టర్ గారని ఆయన ఎవరో వచ్చి అడిగారు ఇవ్వలేదు. మేము ఆయన పొంగునూరు ఆవులు గట్ట ఉన్నాయంట. ఆయన వచ్చి అడిగితే ఇవ్వలేదు.